मन की नक्षत्र दोषालू अनी चेप्कुंटू उंटाम अंटे నక్షత్రాల్లో శాంతి నక్షత్రాలను కొన్ని ఉంటాయి సాత్విక నక్షత్రాలు అంటే ఉదాహరణకి అశ్విని భరణి కృత్తిక రోహిణి మూల ఇలాంటి తీసుకున్నాం అనుకోండి రోహిణి నక్షత్రాన్ని తీసుకుంటే ఇది శాంతి నక్షత్రం అలాగే మూల నక్షత్రం తీసుకుంటే శాంతి నక్షత్రం మూలాయ నుంచి మూల నక్షత్రం నుంచి శతత్రయ అంటే శతభిషము ఉత్తరాషాఢ ఉత్తరాభాద్ర ఇలా ఈ యొక్క రాశులను మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క నక్షత్రాలను మనం తీసుకున్నప్పుడు కొన్ని పవర్ఫుల్ నక్షత్రాలు అంటారు వీటికి శాంతులు ఉన్నాయి అంటారు వాటికి శాంతులు చిన్నప్పుడు చేయించుకోవాలండి అంటారు మరి పెద్దప్పుడు చేయించుకోకూడదా అన్నది ఒక ప్రశ్న మరి ఈ శాంతి నక్షత్రంలో పుడితే గురుగారు మరి ఏంటండి మాకు ఏమన్నా నష్టాలు జరుగుతాయా అంటే ప్రతి మనిషి కూడా శాంతి నక్షత్రాల్లో పుట్టడమే మంచిది ఎందువల్ల అంటే శాంతి నక్షత్రాల్లో ఉన్న వాళ్ళకి పవర్ ఉంటది మామూలుగా ఏ శాంతులు అవసరం లేని నక్షత్రాలని సప్ప నక్షత్రాలు అంటారు సప్పగా ఉంటాయి అన్నమాట అవి వాళ్ళు మామూలుగా ఉంటారు వాళ్ళు కాబట్టి శాంతి నక్షత్రం వాళ్ళు పవర్ఫుల్ గా ఉంటారు దోషాలున్నా నక్షత్ర దోషాలున్నా వాళ్ళు రాటు దేలతారు కష్టాలు సుఖాలను కాబట్టి రోహిణి నక్షత్రం వాళ్ళని మనం తీసుకుంటే మొదటి పాదము తండ్రికి గండం రెండో పాదం తల్లికి గండం మూడో పాదం మేనమామ గండం నాలుగో పాదం మామూలు ఏ దోషము లేదు ఇలా వర్గీకరించారు మనం ఆ పట్టికలన్నీ కూడా మనం చూసుకోవచ్చు మరి ఇంతవరకు ప్రభావం ఉంటుందాండి శాంతులు చేయించుకోకపోతే మరి ఏమైనా ప్రభావం ఉంటుందాండి అంటే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది మన సనాతన సాంప్రదాయంలో మనకి ఇది పెద్దలు పెట్టింది పెద్దలు ఎన్నో తరాల నుంచి మనకు పెట్టుకుంటూ వస్తున్నారు ఇలా శాంతులు చేయించుకోవాలా ఇలా అని శాంతులు చేయించుకోకపోతే గురుగారు మేము ఏమైనా పోతామండి మా పిల్లలు ఏమైనా పోతారండి లేకపోతే బాగుపడరండి డెవలప్మెంట్ అవరండి ఫ్యామిలీ ఏమైనా డిస్టర్బ్ అయిపోతుందా అండి అంటే మరి పంతులు గారు బిల్లులను బట్టి ఉంటుంది అప్పట్లో పాపం వాళ్ళు చాలా తక్కువకు చేసేవారు సాంప్రదాయంగా వాళ్ళ తాతలు తండ్రులు వంశ పారంపర్యంగా వచ్చేవారు కాబట్టి పంతులు గారు ఏదో 2-3 వేలు తీసుకొని చేసేవారు ఇప్పుడు శాంతి నక్షత్రం అసలు పుట్టకుండానే ఎలాగంటే ఓ పెద్ద బిల్లు పడిపోతుంది ఓ 2 లక్షలు 1 లక్ష రూపాయలు 1.5 లక్షలు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక జ్యోతిష్కుడి దగ్గరికి కానీ ఒక పంతులు గారి దగ్గరికి కానీ వెళితే నిజమైన జ్యోతిష్కుడు ఎప్పుడు కూడా నెగిటివ్ చెప్పడు కానీ మీరు అక్కడే గుర్తుపెట్టేయచ్చు వెళ్ళగానే ఏమంటాడంటే ఏమండి మా పాపకు దోషం ఉందా అండి నిన్నే డెలివరీ అయిందండి మా అమ్మాయికి మనవరాలు పుట్టింది దోషం ఏమైనా ఉందండి అని మీరు హింట్ ఇస్తున్నారు వాడేమంటాడు దోషం లేకపోయినా సరే దోషం ఉందమ్మా నువ్వు శాంతిని ఇదొకటి బాగా నేర్చుకున్నారు శాంతి నక్షత్రం కాబట్టి శాంతి రుద్ర ఇదివరకు పంతులు గారులు పాత పంతులు గారులు మంచివాళ్ళు పాపం వాళ్ళు ఒక రుద్రాభిషేకం చేయించుకోమ్మా అనేవారు గుడికి వెళ్ళి 11 రూపాయలతో అయిపోయేది ఓ 10 రూపాయలు పంతులు గారికి దక్షిణ ఇచ్చేవారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక పెద్ద హోమం చెప్తున్నారు ఒక అన్నదాన కార్యక్రమం పెడుతున్నారు మళ్ళీ అందులో రసాలతో అభిషేకాలు శుద్ధోదక జలం నీళ్లతో మాత్రమే అభిషేకం అని చెప్పారు వీళ్ళు సొంత కవిత్వాలు చేస్తున్నారు పాలాభిషేకం ఓకే పాలతో అభిషేకం పెరుగుతో అభిషేకం పంచామృతాల అభిషేకం వరకు పాతక పంతులు గారులు తీసుకొచ్చారు ఫ్రూట్ జ్యూస్లు ఎవరు చెప్పారు మీకు ద్రాక్షారసంతో చేస్తే ఐశ్వర్యం చెరుకు రసంతో చేస్తే పెళ్ళాలు కొత్త పెళ్ళాలు వస్తారు నేరేడు రసంతో ఎవర్రా మీరంతా ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు ఇంకా డెవలప్ అయిపోయారు ఇంకో పంతులు ఇంకొకరు తయారైపోయారు ఆయన అయితే మన ఇష్యూ కూడా అయిందనమాట ఆయన మా ఫ్రెండే అనమాట ఆవు పేడ నీళ్ళతో చేయొచ్చు అంటే ఒక ఆవిడేమో ఆవు పేడతో ఏమిటరా నాయన అని హిందూ సంఘం వాళ్ళు వచ్చి ఇష్యూ చేస్తే ఆయన ఏకంగా వీళ్ళ మీద పంతులు గారి మీద కోర్టులో కేసు వేసేసాడు ఏకంగా ఇలా కొట్టు చేస్తున్నారు ఆయన భక్తుల చేత పెట్టించాడు ఇదంతా ఏంటిది కాబట్టి శాంతి నక్షత్రాలు మీరు ఎందుకు మీరు పంతులు గారిని ఏమంటే గురువుగారు మా అబ్బాయి నక్షత్రంలో పుట్టాడని అంతవరకు టాక్ లెస్ వర్క్ మోర్ తక్కువ మాట్లాడారా మీరు పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే దోషం ఉందా అండి శాంతి ఉందా అండి అని అడిగితే ఉందంటున్నాడు దోలు తీరిందా కాబట్టి 1 లక్ష రూపాయలు 2 లక్షలో బిల్లు మీకు కానీ వాస్తవానికి చెప్పాలంటే మనము చిన్నప్పుడే చేయించుకోవాల్సిన అవసరం లేదు పెద్ద అయిన తర్వాత కూడా చేసుకోవచ్చు ఎందుకనంటే ఇప్పుడు నేనే ఉన్నాను రోహిణి నక్షత్రంలో పుట్టాను కృష్ణాష్టమి రోజున పుట్టాను
మరి మేనమామ గండమని చెప్పారు మేనమామ గండమని చెప్పినప్పుడు ఈ శాంతలు చేయించుకోవాలని అన్నారు తణుకులో పైడిపర్రులో సోమేశ్వరం గారిని మా అమ్మమ్మ గారి ఇంటి ఎదురుగుండగా పంతులు గారు మంచి వాళ్ళు ఉండేవారు వాళ్ళ అబ్బాయి మేము వేణు అని ఉన్నాడు ఇప్పుడు కూడా పంతులు గారు పెరిగాం పెరిగేటప్పుడు నీతిగా చెప్పేవారు వాళ్ళు ఏమని ఈ శాంతి ఉందని ఆయన చేసుకోవాలా కార్యక్రమాలని ఏమి చెప్పారు మామూలుగా చెప్పారు అది చెప్పుకునే ముందు ఒక డూప్లికేట్ పంతుల దగ్గరికి వెళ్తే వాడేకంగా ఒడ్డు గింజ తెచ్చి చంపేయమనండి నన్ను అప్పట్లో ఉన్న దోషాలు ఎక్కువ ఉంటే ఒడ్డు గింజ చేసేసి చిన్నపిల్లడి మెడలో మా గొంతుకులో వేసేసి లేపేయండి ఎందుకంటే ఈ యొక్క మేనమామ అనేవాడు ముఖ్యం కదా వాడు 30 సంవత్సరాల వయసు ఉంటుంది మేనమామకి ఈ బుట్టగాడు ఇప్పుడే పుట్టాడు వీడు వీడు ఎక్కువ చూసుకుంటాడా తాత వాడిని ఎక్కువ చూసుకుంటాడా కాబట్టి వీడిని లేపేయండి అన్నారు లేపేయండి లేపేయడానికి అంతా రంగం సన్నద్ధమయ్యే సమయంలో ఆ సోమేశ్వర రావు గారు చక్కగా వచ్చారు వచ్చిన తర్వాత చక్కగా ఏం చేశారు మరి ఇలా కాదు ఒక ఇది ఉంది దత్తత ఇద్దాం అలాగే శాంతి కార్యక్రమం చేద్దాం ఊరంతా అన్నదానం చేద్దాం మా తాతగారు అంటే మొల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు చిన్న ఆయన ఏం కాదు కాబట్టి ఊరు ఊరిని పిలిచాము అన్నదానం చేశాము దత్తత కార్యక్రమం చేశారు మా మామయ్యకి మా నాన్నగారు రైల్వేలో జాబ్లు పెట్టించారు మా మేనమామ దగ్గర దగ్గరగా 55-56 సంవత్సరాల వరకు ఆయన బతికాడు శాంతి అయిన తర్వాత సామర్లకోట మా నాయనమ్మ గారు ఊర్లో రైల్వే స్టేషన్లో ఉద్యోగం చేస్తూ ఆన్ డ్యూటీలో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు అంటే ఆయనకు బీపీ ఉండేది ఎప్పుడు ఇది ఎప్పుడో 56 అంటే అది పర్వాలేదు మిడిల్ ఏజ్లో జరిగింది అంటే గండాలంటే ఎలా ఉంటాయి పిల్లోడు ఇక్కడ పుట్టగానే పటిమని వెంటనే తండ్రి చచ్చిపోతాడు ఇక్కడ పుడతాడు అక్కడ లారీలో చచ్చిపో లారీ కింద పడి చచ్చిపోతాడు ఇలాంటి ప్రబలమైన దోషాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు మరి ఏమండి మా పిల్లాడు పుట్టడమేనా అండి మేము అసలు డెవలప్ అవ్వట్లేదండి మా ఆయన నన్ను విడాకులు ఇచ్చాడండి ఈ పిల్లాడు పుట్టడమేనా అండి అంటే నీకు ఒళ్ళు కొవ్వెక్కి మొగుడుతో గొడవలు పెట్టుకుంటూ నువ్వు నీ మొగుడు ఇద్దరు ఇగోలకెళ్ళి ఇద్దరు దెబ్బలాడుకొని విడాకులైపోయి పసిపిల్లలని అంటారా మీరు సిగ్గు లేదు మీకు మీకు సలహా ఇచ్చిన పంతులగాళ్ళకి సిగ్గు లేదు ఆ చిన్న పిల్లల వల్ల మీకు మీరిద్దరు విడిపోయారా నాకు జీతం నాకే జీతం అని నాకు బిర్యానీ ఇప్పించలేదని పెళ్ళాము పెళ్ళాము సినిమాకి తీసుకెళ్లేదని మొగుడు ఇలా విడాకులు తీసేసుకోవడానికి అభం శుభం తెలియని చిన్న పిల్లలు కారకులు చేస్తారా మీకు సపోర్ట్ చేసిన ఈ పంతుళ్ళు వాళ్ళకి అసలు కామన్ సెన్స్ ఉందా ఇలా చెప్పే పంతుళ్ళ సెన్సస్ కనుక తీస్తే ఈ పంతులగాళ్ళనే వాళ్ళ పిల్లలు వదిలేశారు సగం మంది మిగతా వాళ్ళు చెప్పబట్టి పంతులగాళ్ళ పిల్లల పాప అంగవైకల్యంతో ఉండడం కటిక దరిద్రంతో అనుభవించడం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి జరా సోచో పంతులు గారులు జ్యోతిష్కులు ఇకరించన్న ట్రెండ్ మార్చండి పిచ్చి పిచ్చిగా చెప్పకండి మీ డబ్బుల కోసం మీ యొక్క దేనికోసం శాస్త్రాన్ని ఎందుకు మారుస్తున్నారు సొంత కవిత్వాలుగా మీరు చెప్పాల్సిన అవసరం ఎందుకు వై యు వాంట్ టు స్క్వీజ్ ద బ్లడ్ ఆఫ్ ద పబ్లిక్ ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్స్ పుస్తకం పట్టుకొని వచ్చేస్తాను జ్యోతిష శాస్త్ర సామ్రాట్లు అనుకుంటున్నటువంటి వాళ్ళందరికీ ఎన్నిక మోహన్ పబ్లికేషన్ మా ఫ్రెండ్దే గొల్లపూడి పబ్లికేషన్ మా చేతుల మీద వెళ్ళినాయి జ్యోతిష శాస్త్ర పుస్తకాలు పుట్ల పుట్లు ఉన్నాయి ప్రొఫెసర్ సివి సుబ్రహ్మణ్యం తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ వీరభద్రాచార్యులు ఆవుల మంజులత గారు బీసీగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి శంకర్ మంచి వీళ్ళంతా కూడా శంకర్ మంచి మా దగ్గర చదువుకున్నాడు పిహెచ్డి సో ఏమనుకుంటున్నారు మీరు జ్యోతిష శాస్త్రం అంటే మొత్తం సూత్రాలు అడుగుతాం ఒక ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఇట్ ఇస్ అ ఓషన్ అటువంటి పుస్తకాలు చదివితేనే లేదు శని 3 ఇంట్లో ఉంటే చాలండి 4 ఇంట్లో రాహుకుంటే అంటే ఇదే నా జ్యోతిష శాస్త్రం అనుకుంటున్నారు జ్యోతిషవేత్తలందరికీ కూడా నేను చెప్తున్నాను ఏమిటది అంటే వెలాసిటీ ఆఫ్ ఇదొక్కటి చెప్పండి నాకు సైంటిస్టులు అనే హేతువాదులు గోగినేని బాబు గారి దగ్గర నుంచి హేతువాదులందరూ కూడా జ్యోతి గ్రహాలు లేవు ఆయుర్వేద జ్యోతిష శాస్త్రం బోగస్ అంటే పిలకేసుకొని పంతుళ్ళు గోగినేని బాబు గారు మీటింగులు పెడుతుంటే వెళ్ళినటువంటి ఆ పంతుళ్ళని అడుగుతున్నాను నేను మీరంతా జ్యోతిష శాస్త్రం ఉపాంగము వేదాలలో కాదు ఉపవేదాలలో ఉంది వేద అంగం కాదు ఉపా ఇవి కాదు ఫస్ట్ నేను అడిగేది చెప్పండి భూమి చుట్టూ కుజుడు తిరుగుతున్నాడు లేకపోతే సూర్యుడు తిరుగు చుట్టూ గ్రహాలు భూములు గేములు తిరుగుతున్నాయి చంద్రుడు ఇవన్నీ రాహుకేతువుల ఛాయాగ్రహాల ఈ సొల్లు కబుర్లన్నీ వద్దు అవన్నీ మాకు తెలుసు ఒకే ఒక క్వశ్చన్ వేస్తున్నాను నేను హేతువాదులకి ఛాలెంజ్ జ్యోతిష్కులకి ఛాలెంజ్ సైంటిస్టులకు కూడా ఛాలెంజ్
ఐఐటి మద్రాస్ లో ఫిజిక్స్ డాక్టరేట్ చేసిన వ్యక్తిగా వెలాసిటీ ఆఫ్ మూన్ ఇస్తున్నాను నేను. వెలాసిటీ ఆఫ్ మూన్ ఇస్ 1/2/4. ఈ 1 కి యూనిట్ ఏంటో చెప్పు, 2 కి యూనిట్ ఏంటో చెప్పు, 4 కి యూనిట్ ఏంటో చెప్పు. వాట్ ఇస్ ద ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ దిస్ 1, 2 and 4? మీకు ఇంకా హింట్ ఇస్తున్నాను ఎగ్జాంపుల్ చెప్పడానికి. ఒక లాంగిట్యూడ్ ని ఇస్తున్నాను నేను, మూన్ కు ఉన్నటువంటి లాంగిట్యూడ్ అంటే డిగ్రీస్ ని, 28 degrees 13 minutes 14 seconds. ఇప్పుడు నేను చెప్తే తెలిసింది మీకు 28 degrees అని, 14 minutes అని, 23 seconds అని. డిగ్రీస్, మినిట్స్, సెకండ్స్, ఇది యూనిట్స్. డిగ్రీస్, మినిట్స్, సెకండ్స్. ఇంటర్ కనెక్షన్ ఏంటంటే 60 సెకండ్లు ఒక మినిట్, 60 మినిట్లు ఒక డిగ్రీ, ఇది ఇంటర్ కనెక్షన్ అంటారు. ఈ రకంగా ఈ వెలాసిటీ నాకు చెప్పండి. టోటల్ వరల్డ్ లో ఉన్న ఆస్ట్రాలజర్స్, టోటల్ వరల్డ్ లో ఉన్నటువంటి సైంటిస్టులకు అందరికి ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. ఆ తర్వాత మీరు జ్యోతిష్యాలు చెప్పడం చెప్పండి ప్రజలకి. ఏం తమాషా అనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రం అంటే 1/2/4 అంటే ఈ 1 ఏంటి అసలు, ఈ 2 ఏంటి, దీని యూనిట్స్ పరిణామాలు ఏంటి, ప్రమాణాలు ఏంటి, ఈ 4 ఏమిటి, ఇవి చెప్పిన తర్వాత అప్పుడు మనం వెళదాం ముందుకి. అప్పుడు చూద్దాం వేదాలు ఉన్నాయా, జ్యోతిష శాస్త్రం ఉపాంగాల్లో ఉన్నాయా, ఉపవేదాల్లో ఉన్నాయా. పుస్తకం పట్టుకొని వచ్చేస్తా స్వరాలతో సహా. ఎవరైతే నేను 4 జ్యోతిషం నేర్చుకున్నానంటే క్వశ్చన్స్ అక్కడ కమిటీ వేసేస్తా. వేసేసి ఆ కమిటీని సీఎంలు వేయడం, పిఎంలు వేయడం కాదు కమిటీ, పండితుల కమిటీ అప్చెప్పించుకుంటా. యాజ్ అ ప్రొఫెసర్గా వచ్చేసి పుస్తకాలు పట్టుకొని ఏ కాంబినేషన్తో ఏ కాంబినేషన్ ఇది అని ఆల్ ద జ్యోతిష్కులు, 4 జ్యోతిష్కాలు చెప్పి 4 యూట్యూబ్లో కనబడగానే ప్రముఖ జ్యోతిష్కులా, 4 ఉపన్యాసాలు చెప్పేగానే ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలా, మీకు లైఫ్ ఇచ్చిన ఛానల్స్ వదిలేస్తారు, ఎవడో కొత్తోడు గొట్టంగాడు పిలిస్తే అటు వెళ్ళిపోతారు, ఇటు అటు జంపింగ్లు, ఎథిక్స్ లేవు, మోరల్స్ లేవు, ఏమీ లేవు, జ్యోతిష్యం మాత్రం చెప్పేస్తారు. మీరు తెలియదురా, జ్యోతిష శాస్త్రం చెప్పే ముందు ఎథిక్స్ ఉండాలి. ముందు ఒక ఆడదాని మానం గురించి చెప్పకూడదు, ఒక ఆయుర్దాయాన్ని చెప్పకూడదు, నీకు తిండి పెట్టి పైకి తీసుకొచ్చినటువంటి ఛానల్స్ను వదలకూడదు, గురువును వదలకూడదు. గురువు లేడు మీకు, అంత పొరం బోకలైపోయాం మనమందరం. కాబట్టి ఈ యొక్క గ్రహాలు ఎవరైతే ఇవన్నీ చెప్తున్నారో, ఏమిటవి, ఈ రాసులు పవర్ఫుల్లా అండి. రాసులు చేసుకోకపోతే దోషాల్లో పుట్టిన రాసులకు దోషాలు ఇవన్నీ చేయకపోతే ఇలా ఎథిక్స్ తప్పేసి ప్రవర్తిస్తామన్నమాట, ఆంబోతుల్లాగా అయిపోతాం. కాబట్టి మన అందరం కూడా ఎథిక్స్, మోరల్స్ ఉంటేనే ఎవరైనా సరే శాస్త్రం వాక్సిద్ధి వస్తుంది. నిత్య ఉపాసన ఉండాల, అంతేగాని వెళ్ళిపోయి మీటింగుల్లో కమిటీల్లో కూర్చోవడం, డిబేటుల్లో కూర్చోవడం ఇవన్నీ కాదు. జ్యోతిష శాస్త్రం ప్రజలకేముందండి, నీకు కోటీశ్వరుడు అయిపోతావంటే వచ్చేస్తున్నాడు, నీకు 2 పెళ్ళిళ్ళు అయిపోతాయరా అంటే వచ్చేస్తున్నాడు. దిస్ ఇస్ నాట్ ఎ ఫెయిర్ జ్యోతిష్యం, దిస్ ఇస్ నాట్ ఎ ఫెయిర్ డీల్. సో ఎప్పుడైతే ఈ రాశులు, ఈ నక్షత్ర దోషాలు ఉంటే ఖచ్చితంగా తక్కువ రేట్లతో చేసేటటువంటి నిజాయితీ అయినటువంటి పంతులు గారులు ఖచ్చితంగా ఉన్నారు. అటువంటి వాళ్ళు చెప్పింది చేసుకోవాలి. ఈ డూప్లికేట్ గాళ్ళు చెప్పినటువంటివి చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి తప్ప ఏం పోవన్నమాట. ఇకపోతే మరి గ్రహ దోషాలు పోకపోతే మనం ఏమైపోతామండి, మరి అంటే లైఫ్లో సెటిల్ కాలేకపోతామా అండి అంటే, తప్పకుండా మనము లైఫ్లో పెద్ద అయిన తర్వాత కూడా చేయించుకోవచ్చమ్మా. మనకి ఈ యొక్క మీనరాశి వారికి ఎన్ఎడ్సన్ జరుగుతుంది. మీనరాశి వారికిలో పురోభద్ర, 4వ పాదము, ఉత్తరభద్ర, ఇలా రేవతి నక్షత్రం ఇవన్నీ కూడా ఈ యొక్క మీనరాశిలోకి వస్తాయి. మరి ఈ యొక్క నక్షత్ర దోషాలు కనుక చిన్నప్పుడు కనుక వీళ్ళు శాంతులు చేయించుకోకపోతే మరి బుద్ధిమాంద్యము అనేటటువంటిది వస్తుంది. ఇంట్లో మేనమామలు ఠపీ ఠపీ అని పైకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రేవతి నక్షత్రం బుధుడికి సంబంధించిన నక్షత్రం. ఇలా కొన్ని టెక్నికల్గా కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట. అలాగే పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు మరి ఎక్కువగా వాళ్ళు ఫారెన్లో సెటిల్ అవ్వాలి, వాళ్ళు మహామేధావులు, వాళ్ళు ఎక్కడుండి మరి ఏమి చేయలేకపోతున్నాం అనేటటువంటి బాధ, భర్త ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు అనేటటువంటి బాధ, ఇలాంటివన్నీ కూడా పూర్వభద్ర నక్షత్రానికే ఇప్పుడు జరుగుతున్నాయి. కావలసి సర్వే చేసుకొని చూసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావము, శుక్రుడు కేతువుతో కలిసినటువంటి ప్రభావాల వల్ల ఏర్పడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మీనరాశి వాళ్ళు జలసాగా మన డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, హ్యాపీగా వాళ్ళకి ఆనందం కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం మంచిగా చేసుకుంటారు. అలాగే
ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా మిథున రాశి వాళ్ళంతా కూడా ముందుకు అన్ని పనుల్లో కూడా దూసుకొని వెళ్ళిపోతారు. ఉద్యోగ విషయాల్లో కూడా చాలా ఎక్కడ కూడా పనికి మాట తెప్పించుకోరు. కాకపోతే ఒకటి ఏంటంటే పాపం అమాయకంగా అన్ని తమకు తెలుసు అనుకుని వెళ్ళేసి ఎవరో చెప్పారని నమ్మాల్సినటువంటి గురువులను నమ్మకుండా నమ్మకూడనటువంటి గురువులుగా ప్రకటించుకునేటటువంటి వాళ్ళు వాళ్ళ మాటలు విని బెట్టింగ్స్ వేసుకొని లాస్ అయిపోయి ఒక 45 లక్షల దాకా ఆ రేంజ్లో నష్టపోవడం అనేటటువంటిది ఈ యొక్క మేన రాశి వారికి జరిగింది. అలాగే మేన రాశి వారి వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, అవన్నీ కూడా కొంచెం తీవ్రతరం అవడానికి అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా కాంప్రమైజ్ చేసుకొని వీళ్ళు సెటిల్ చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు మరి చదువుదామనుకున్నటువంటి వాళ్ళు ఇంకా బాగా చదవాలా, ఇప్పుడు తక్కువ చదువుతున్నారు. అలాగే ఈ యొక్క ధర్మ పరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రాశివారు మరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యాపారాల్లో ఏ విధమైనటువంటి లాస్ లేవు, బెల్ల వ్యాపారం చేయండి, చెరుకు వ్యాపారం చేయండి, నెయ్యి వ్యాపారాలు చేయండి, ఇంటింటికి పాలు పంచండి, పాలు పాల వ్యాపారాలు. ఒక్కొక్కటి పల్లెలో ఒక 4th ఫేజ్లో మనకి 7th ఫేజ్లో నాగేశ్వరరావు అని ఉన్నాడు, పాల నాగేశ్వరరావు అంటాం మేము. జస్ట్ మామూలు పాలు ఇంటింటికి తీసుకెళ్ళి పాలు పెద్ద కుర్రాళ్ళతో కూడా కాదు, 4 కుర్రాళ్ళతో అతను స్టార్ట్ చేయిస్తే నేను ఇప్పుడు అతను ఇల్లు కొనుక్కున్నాడు, స్థలాలు కొనుక్కున్నాడు, పెళ్ళి అయ్యింది, పిల్లలు పుట్టేసరి స్టాండర్డ్ అయ్యారు. అంటే ఇది నీళ్ళ వ్యాపారమే కదా, ఇది పాల వ్యాపారమే కదా అనుకుంటారు, కానీ బ్రహ్మాండమైనటువంటి మార్జిన్ ఉంది. కాకపోతే తెల్లవారుజాము 2 గంటలకు లేవాలి కదా, అతను పాపం లేచి చేసేవాడు. అలాగే అంటే హార్డ్ వర్క్ చేయాలి, తర్వాత గురువు చెప్పింది చెప్పినట్టు వినాలి. అంతేకాని గురువు గారికి పంగనామాలు ఎట్టేద్దామని గురువు గారికి సలహాలు ఇచ్చేస్తే ఏమవుతుంది చెప్పు. ఇప్పుడు మేము ఒక వీడియోలో చెప్తున్నప్పుడు ప్రతిదీ ఈ వ్యక్తికి ఈ రాశిని బట్టి ఈ నక్షత్రాన్ని బట్టి జరుగుద్ది అన్నాడు. ఈ యొక్క చాలామంది పోకిరి కుర్రగాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం తెలుసు, ఏమర్థం అవుద్ది, ఏవో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతూ ఉంటారు. నాకంటే నాకు పెట్టే దమ్మె ఉడగలేదు కానీ తోలు తీసేస్తాను బయట వాళ్ళకి. ఆ విధంగా వీళ్ళందరికీ కూడా ఈ మీనరాశి వారికి ఏం నడిచిన గ్రహ దోషం వల్ల దోల ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళని అదనాలా, వీళ్ళని ఇదనాలా, తర్వాత కెలుక్కొని వెళ్ళి లాటరీలు వేసి వీళ్ళు చక్కగా ఏదో పెద్ద బూతులే రానట్టు బిల్డప్లు మళ్ళా అట్లా అన్నీ నటన. కాబట్టి ఇవన్నీ కూడా తగ్గించుకుంటే అన్ని రాశుల వారు కూడా బాగుంటారు, ముఖ్యంగా మీనరాశి వారు బాగుంటారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపవ నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని, పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యంలో ఒకటి అయినటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుందమ్మా.